హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. కవిత భర్తకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందంటూ ఒక వార్త అయితే వెళ్ళిలోకి రావడం జరిగింది. అండ్ ఆయన దగ్గర కూడా చాలా సమాచారం ఉంది, చాలా సాక్ష్యాలు కూడా దొరుకుతాయని చెప్పేసి కూడా ఈడీ వాళ్ళు భావించినట్టు తెలుస్తుంది. సో మరి అతను కనుక అరెస్ట్ చేస్తే ఎలా ఉండబోతుందంట? యా, ఇప్పుడు కవిత అరెస్ట్ పెద్ద వైరల్ అయింది. యాక్చువల్గా ఆమె మీద విపరీతంగా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతుంది. బట్ కవిత అరెస్ట్కు రావాల్సినంత స్పందన అయితే తెలంగాణ సమాజంలో రాలేదు. కనీసం బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏమి చేసినట్టుగా కూడా ఏమీ వార్తలు లేవు. నిజానికి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయండి అన్నారు, ఏమీ జరగలేదు. కనీసం బంధుకన్న పిలిపిస్తారేమో అనుకుంటే అది కూడా ఇవ్వలేదు. కనీసం కొవ్వొత్తులు ర్యాలీను అదో ఇదో చేస్తారనుకుంటే చంద్రబాబు విషయంలాగా అటువంటివి కూడా ఏమీ లేదు. అంటే ఏ రకమైన నిరసన లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అరెస్ట్ అనేది ఎవరు కూడా జనంలో నమ్మట్లేదు. ఇదంతా కూడా ఉత్తుత్తి డ్రామా, బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అనేది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం అనేది కూడా జనంలోకి వెళ్ళింది. బాగా ఉండే జనం కూడా నమ్మట్లే ఇదంతా. అంటే అదేదంటారు కదా, నాయన పులు వచ్చాయని నువ్వు ప్రతిసారి చెప్తుంటే నిజంగా పులు వచ్చినప్పుడు కూడా నమ్మరు. అలాగే ఇది ఎప్పుడో అరెస్టు, ఈ రోజు అరెస్టు, రేపు అరెస్ట్ అని చూపించి నిజంగా అరెస్ట్ చేసినా ఇది ఎవరు కూడా పెద్దగా నమ్మట్లేదు. రెండోది, ఒక విమెన్గా ఉండి ఆమె లిక్కర్ దీంట్లో ఇరుక్కోవడం కూడా జనాలకి ఇష్టం లేదు. ఈమెకి ఎందుకు అని నిన్న ఎవరో అంటున్నారు, కావ కలిసి, నాకు చాలా ఆనందంగా ఉంది సార్ కవిత అరెస్ట్ అయితే అన్నారు. అదేనమ్మా ఎందుకు ఆనందం నీకంటే, ఈ లేకపోతే ఏంది, ఇక్కడ దోచుకుని చాలదా, ఢిల్లీలో పోయి కూడా దోచుకోవాలనా అని ఆమె అంటుంది. అంటే అటువంటి ఒక నెగిటివ్ ఇది కల్పించారు వీళ్ళు. సో ఢిల్లీ ఇక్కడ కాకుండా ఢిల్లీకి పోయి కూడా ఇది చేయాలి, ఇక్కడే బాగా తిన్నారు కదా అందరూ, వేల కోట్లు సంపాదించారు, లక్ష కోట్లు సంపాదించారు, ఇంకా కావాలనా అన్న ఒక ఇది ఏర్పడింది. ఈరోజు కొత్త పలుకులో రాధాకృష్ణ కూడా ఇదే విషయం రాశారు, ఆశకు అంత ఉండాలి, ఇక్కడ సంపాదించిన చాలకుండా అక్కడికి వెళ్ళారా, ఇదే అంతా ఆయన కూడా రాసుకుంటూ వచ్చాడు. అది వాస్తవమే. ఎందుకంటే అంటే వాళ్ళు సంపాదించారో లేదో మనకు తెలియదు, కానీ ఏదైనా జనంలో అయితే ఆ పర్సెప్షన్ ఉంది. జనం అయితే ఏ రకమైన సింపతి కూడా లేదు. చంద్రబాబుకు అరెస్ట్ అయినప్పుడు వచ్చిన సింపతి మనం చూసాము, ఇక్కడ ఏ రకంగా లేదు. కంపేర్ చేస్తే అంటే కంపేర్ చేయలేం కానీ అట్లీస్ట్ ఏ రకమైన ఇది లేదు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ అసలు మాట్లాడకపోవడం కూడా అందరికీ ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి కూడా దాన్ని కూడా ప్రశ్నించాడు. సో ఏదేమైనా కవిత అరెస్ట్ పట్ల రావాల్సిన స్పందన రాలేదు, సానుభూతి అయితే అసలు లేదు. స్పందన అయినా కనీసం వాళ్ళన్నా చేసి ఉండాలి, ఆర్గనైజ్ చేసి ఉండాలి. ఆర్గనైజ్ కూడా ఎందుకని మరి చేయలేదు. సో అదొక ఆస్పెక్ట్. ఇక రెండవది, కవిత అరెస్ట్తో పాటు ఇంకొంతమంది కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న యాక్చువల్గా ఆమె భానుప్రియ మీనన్ తో గొడవ వేసుకున్నాడు కేటీఆర్. ఆ సందర్భంగా ఆమె అరెస్ట్ ఇమ్మాల్సో అని కూడా ఆమె ఒక దశలో అనిందని చెప్తున్నారు. అతని మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టారు. అదేమన్నా గట్టిగా బిగిస్తే కేటీఆర్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సరే, అది అయినా కాకపోయినా ఖచ్చితంగా కవిత భర్త దేవనపల్లి అనిల్ కుమార్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే దేవనపల్లి ఆమె అనిల్కి ఈ కేసుతో సంబంధం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం కవిత ఇంట్లో కొంతమంది కలిశారు, సుభేంద్రు అనే ఒక ఆయన, తర్వాత అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్ర పిల్లై, వీళ్ళంతా సమావేశం అయితే ఆ సమావేశంలో అనిల్ కూడా పార్టిసిపేట్ చేశాడని ఈడీ చెప్తోంది. సో ఇప్పుడు ఈడీ ఏంటంటే ఒక 5 మందికి నోటీసులు ఇచ్చింది, అనిల్కి, తర్వాత కవిత పిఏ రాజేష్కు, కవిత వ్యక్తిగత సిబ్బంది 3కు. వీళ్ళ 5 మంది ఫోన్లు కూడా ఈడీ స్వాధీనం చేసుకొని వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళ 5 మందిని రేపు అక్కడికి పిలుస్తుంది. పిలిచి వాళ్ళ సమక్షంలో ఒక్కొక్కరి ఫోన్ అన్లాక్ చేసి మొత్తం డేటా పరిశీలిస్తారు వాళ్ళిద్దరుగా, రేపు విచారణ జరుపుతారన్నారు. ఒకవేళ విచారణ జరిపిన తర్వాత దీంట్లో వీళ్ళ రోల్ బయటపడిందని చెప్పి వాళ్ళ 5 మందిని అరెస్ట్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ మొత్తం కేసులో ఈడీని ఎక్కువ ఇప్పటివరకు అరెస్టులు చేసింది. దాదాపు 16 మందిని ఈడీ అరెస్టులు చేస్తే సిబిఐ 6 మందిని చేసింది. కాబట్టి ఈడీనే వీళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, అనిల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అనిల్కి చెందిన 8 కంపెనీల్లోనే కవితకి వచ్చిన దాదాపు 190 కోట్ల పైన డబ్బులు దీంట్లో లిక్కర్ కోట్లో కవిత సంపాదించింది. ఆ డబ్బుల్ని అనిల్ కుమార్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెట్టి దాన్ని వైట్గా మార్చుకోవడానికి ట్రై చేసింది.
ఎప్పుడైనా కూడా ఇలాంటివి జరిగినప్పుడు ఏం చేస్తారంటే ఈ డబ్బుల్ని వైట్గా మార్చుకోవడానికి ఎవరెవరు హెల్ప్ చేస్తుంటే వాళ్ళందరూ కూడా దోషుల కిందకే వస్తారు పిఎంఎల్ఏ చట్టం ప్రకారం. సో ఆ రకంగా ఈయన కూడా ఇరుక్కునే ప్రమాదం ఉంది. అయితే చాలామంది అసలు ఈ అనిల్ కుమార్ ఎవరు, కవితని ఎలా పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజా అది అంతా కూడా అడుగుతున్నారు. నిజానికి అనిల్ కుమార్కి కవితకి ఏమి పరిచయం లేదు, అరేంజ్డ్ మ్యారేజ్ ఇది. కవిత అమెరికాలో సదరన్ మిస్సిసిపి యూనివర్సిటీలో ఆమె ఎంఎస్సి చేసింది కంప్యూటర్ సైన్స్. అక్కడ కొద్ది రోజులు ఆమె జాబ్ కూడా చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. దాని తర్వాత 2003లో వీళ్ళు పెళ్లి చేశారు. ఈ అనిల్ కుమార్ వచ్చి బోధన్, నిజామాబాద్ జిల్లా బోధన్లో వీళ్ళు, ఆయన కూడా ఇక్కడ ఇంజనీరింగ్ చేశాడు, అక్కడ కూడా అమెరికాలో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు ఆయన. సో అక్కడ కూడా ఆయన కొంత జాబ్ కూడా చేశాడు. సో వాళ్ళిద్దరికి అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు వీళ్ళు. దాని తర్వాత వాళ్ళిద్దరూ 2003లో పెళ్లి కాగానే అక్కడికి వెళ్ళిపోయారు అమెరికాకి. ఇద్దరు కలిసి అక్కడ జాబ్ చేశారు. తర్వాత 2005లో వాళ్ళు ఇండియా తిరిగి వచ్చారు. ఇక్కడ మనం ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఆ రకంగా వాళ్ళు వచ్చి కవిత ఏమో ఒక నిర్వాణ అనే బీటీ ప్యారలల్స్ అవి కంపెనీ ఒకటి స్టార్ట్ చేసింది. ఇతనేమో రియల్ ఎస్టేట్, అప్పటికి 2005 నాటికి రియల్ ఎస్టేట్ బాగుంది ఇక్కడ. సో రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యి సర్వీస్ అపార్ట్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కొన్న బిల్డింగ్స్ కట్టి అమ్మడం, అపార్ట్మెంట్లు కట్టి అమ్మడం, ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు, ఈ రంగంలోకి ఆయన దిగారు. దాంతోపాటు వేరే కంపెనీలు కూడా, నెట్ఫ్లిక్ అని ఉంది, ఫార్మా ఉంది ఆయనకి, అవతార్ ఇండస్ట్రీస్ ఉంది, నిర్వాణ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంది, ఇలాగ ఒక 8 కంపెనీల వరకు అనిల్ కుమార్కి ఉన్నాయి. ప్రధానమైన రంగం అయితే రియల్ ఎస్టేట్, ఫార్మా, ఈ రెండు చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఆ డబ్బుల్ని, నేను ఇందాక ఒక వీడియోలో చెప్పాను, మనీ లాండరింగ్ అంటేనే ఒక బ్లాక్లో సంపాదించిన దాన్ని వైట్ చేసుకోవడానికి ట్రై చేయడం. సో ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ముందుగా ప్లేస్మెంట్ అంటారు, అంటే డబ్బుల్ని సంపాదించడానికి ప్లేస్ చేయడం, లేయరింగ్ అంటారు, ఈ డబ్బుల్ని రకరకాలుగా స్ప్రెడ్ చేయడం, దాని తర్వాత ఫైనల్గా ఇంటెగ్రేషన్, ఆ డబ్బుల్ని ఒక చోటకి తీసుకురావడం. ఈ మూడు ప్రాసెస్లు మనీ లాండరింగ్లో ఉంటాయని పిఎంఎల్ఏ చెబుతుంది. సో ఈ మూడు ప్రాసెస్లో కవితకి హెల్ప్ చేసింది ప్రధానంగా అనిల్ కుమారే. అంటే మిగతా కుంభకోణాన్ని అసలు స్టార్ట్ చేసిందే కవిత. అంటే లిక్కర్ పాలసీని మార్చండి, మాకు ఇవ్వండి, మేము మీకు డబ్బులు ఇస్తామని ఒక ప్రపోజల్ ఆయనతో కేజ్రీవాల్తో పెట్టింది. కేజ్రీవాల్ దానికి ఒప్పుకొని మనీష్ శిష్యోడి అని ఈమె కంపగించాడు. మనీష్ శిష్యోడే విజయనాయర్ లాంటి వాళ్ళని, తన మనుషుల్ని, దినేష్ అరోరా, విజయనాయర్ ఇలాంటి వాళ్ళని ఈమెకు అప్పగించాడు. వాళ్ళ ద్వారా ఈమె తన వైపు నుంచి అభిషేక్ బోయినపల్లి, తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లల్ని తను దించింది. ఇలాగా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేసి చేశారు. అయితే ఈ క్రమంలో దీనికి అవసరమైన సలహాలు లాంటివి అనిల్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బుల్ని అనిల్ తన కంపెనీల్లో రకరకాల పద్ధతుల్లో పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్లో ఎంత బ్లాక్ ఉంటుందో మనకు తెలుసు, ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వాల్యూ ఒకటి చూపిస్తారు, రియల్గా అమ్మేది కొనేది వేరే రకంగా ఉంటుంది. అందువల్ల ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇలా పెట్టి దాన్ని వైట్ చేయడానికి అనిల్ ట్రై చేశాడనేది ప్రధానంగా ఆరోపణ. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇప్పుడు అనిల్ కంపెనీలన్నిటి మీద కూడా ఈడీ నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈడీకి ఇంకొక దీంట్లో ఉండే వెసులుబాటు ఏంటంటే, పిఎంఎల్ఏ చట్టం ఏం చెప్తుందంటే, ఈ పిఎంఎల్ఏ చట్టం కింద మనీ లాండరింగ్లో వచ్చిన డబ్బుల్ని నువ్వు కానీ ఏదైనా ఆస్తుల్లో పెట్టుంటే ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది అన్నమాట. అందువల్ల అనిల్ ఆస్తుల్ని జప్తు చేయొచ్చు, ఈడీ అనిల్ని కూడా జైలుకి పంపించే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా చేసినప్పుడు మాత్రం వాళ్ళ ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి, ఆదిత్య, ఆర్య అనే ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లలు చాలా సఫర్ అవుతారు. తల్లిదండ్రులు ఇద్దరు జైలుకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా సఫర్ అవుతారు. మరి ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.